నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్తా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జయ గురుదత్త. అక్క, నిత్యం ఇంట్లో దీపారాధన, అసలు నిత్యం ఇంట్లో కనుక దీపారాధన చేస్తే ఆ ఇంట్లో ఉండేటటువంటి పాజిటివ్ వైబ్స్ మాటల్లో చెప్పలేం, డెఫినెట్ గా కదా. ప్రతిరోజు నియమంగా చక్కగా దీపారాధన చేసుకుంటూ ఉంటే రోజు రోజు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ జీవితంలో మంచి ఉన్నత స్థానానికే వెళ్తుంది ఆ కుటుంబం తప్ప. అసలు అద్భుతం ప్రతినిత్యం దీపారాధన. అయితే ఎవరి కుటుంబ ఆచారాల ప్రకారం వాళ్ళు దీపారాధనలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఓన్లీ సాటర్డేస్ చేస్తుంటారు, ఓన్లీ అగరబత్తి చూపించేస్తారు, దీపం పెట్టడం అది వాళ్ళ వాళ్ళ పెద్దలు చెప్పినటువంటి తీరు. ఎనీవేస్, అసలు ఈ దీపారాధన నిత్యం పెట్టడం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, నిత్యం ఎందుకు పెట్టాలి దీపం అని అంటే ఏం చెప్తారు? చాలా కనెక్షన్ ఉంది పద్మిని, చాలా చక్కటి ప్రశ్న. ప్రతి ఒక్కరు కూడా మా సమస్యలు తీరిపోవాలి. అసలు నువ్వు పూజ, అసలు దీపంలోనే సమస్తం ఉంది. సమస్త నవగ్రహాలు దీపంలోనే ఉంటాయి, పంచభూతాలు దీపంలోనే ఉంటాయి. సమస్తాలకి నవగ్రహాలు కూడా ఉంటాయా? అన్ని కూడా దీపంతో సంబంధం ఉంటాయి. అందుకే పూర్వం నుంచి కూడా దీపం, ఒక దీపం వెలిగిస్తే చాలు నీ సమస్త దోషాలు హరిస్తాయి అని పెద్దలు ఊరికే చెప్పేది. మన సనాతన ధర్మం కూడా ఊరికే చెప్పలేదు. ఈ నిత్య దీపం అనేది మా ఇంట్లో దాదాపుగా నిత్య దీపం అంటే పొద్దున్న వెలిగించి అయిపోవటం కాదు, మా ఇంట్లో వెలిగించేది నిత్య దీపం. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నిత్య దీపం వెలుగుతుంది మా ఇంట్లో. అంటే అఖండ దీపం లాగానా? అఖండం అని అంటే అసలు ఆరకూడదు. నిత్య దీపం అంటే అది అయినప్పుడు ఎవరు చూస్తే వాళ్ళు అబ్బాయి గాని మా వారు కానీ వెలిగిస్తూ ఉంటారు, కాలు చేతులు కడుక్కొని. ఎలాగో మా వారు రోజుకి 3-4 స్నానాలు ఉంటాయి కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆ దీపం అంటే మాక్సిమం వెలుగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా ఇదైనప్పుడు సాయంత్రం పూట అలాంటి నిత్య దీపం మా ఇంట్లో వెలుగుతూ ఉంటుంది. అది చాలా కష్టతరం అయింది. అది పెట్టమని నేను సజెస్ట్ చేయను అందరికి, ఎందుకంటే అందరికి కుదరకపోవచ్చు. మళ్ళీ చాలా ఇంట్లో ఏవో ఉంటాయి, పిల్లలు ఉంటారు, అలాంటివన్నీ 3 రోజులు తాగకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి నిత్య దీపం ఏ పద్ధతిలో అంటే ప్రతిరోజు మీ ఇంట్లో దీపం వెలిగించుకోండి, దాన్ని నిత్య దీపారాధన అంటారు. నిత్య దీపారాధన చాలా శ్రేష్టమైంది. ఎంతటి గొప్ప ఫలితాన్ని ఇస్తుందంటే భగవంతుడే చెప్పాడు నేను దీపంలో ఉంటాను అని. ఆత్మ రూపంలో, జ్యోతి రూపంలో, పరమాత్మ రూపంలో వెలిగేది దీపమే అని. అయితే ఈ నవగ్రహాలతో కనెక్షన్ ఎలాగా అనే కదా నువ్వు. అవునక్క, మట్టి ప్రమిదే శ్రేష్టం అని చెప్పారు పూర్వం నుంచి కూడా. మట్టి ప్రమిద అంటే సూర్యుడు, సూర్య భగవానుడు మనకి ప్రథమంగా కనిపించేది సూర్య భగవానుడు. అలాగే అందులో వేసే నెయ్యి చంద్రుడు, అందులో వేసే ఒత్తు బుధుడు, బుధుడు ఓకే, అందులో వెలిగించే అగ్ని కుజుడు, కుజుడు ఓకే, అందులో వచ్చే పసుపు రంగు వెలుగు గురువు. మనకిస్తున్న వెలుగు ఎవరిస్తున్నారు? గురువు, పసుపు రంగు గురువు. అందులోని నీడ రాహువు, అందులో నుంచి వచ్చే నల్లటి ఇది ఉంటుంది చూసావా, అది శని. ఇప్పుడు ఒత్తు మాడిపోయి తర్వాత పడిపోతూ ఉంటుంది నిత్య దీపంలో కూడా, ఒక్కోసారి ఒత్తు వెలిగి నల్లగా పడుతూ ఉంటుంది, అది శని. అలా అన్ని గ్రహాలతో కూడా సంబంధం ఉంటుంది. మరి శుక్రకేతువులు? శుక్రకేతువులు కూడా నీకు చెప్తున్నాను, అందులోనే ఉంది. అయితే ఈ గ్రహాలన్నిటికీ, పంచభూతాలకు కూడా మనకు అంతటి సంబంధం ఉంది. అయితే రాహు గురించి, శుక్రుడు దీపం నుంచి వెలువడే కిరణాలే శుక్రుడు. అయితే గురువు ఎలా అయితే యెల్లో కలర్ లో ఆ వెలుగు ఎలా అయితే ఉందో అలాగే కిరణం శుక్రుడు మనకు ఒక్కోసారి ఇలాగా రే లాగా కనబడుతూ ఉంటుంది మనం వెలిగించినప్పుడు. ఇప్పుడు వెలుగు వచ్చేది గురువు, ఆ తేజస్సు గురువు, అక్కడి నుంచి ఒక కిరణాల్లాగా కనిపించేది శుక్రుడు. ఇంకా అలాగే కేతు గురించి కూడా మనం చెప్పుకోవాలి కదా, వెలిగించటం వల్ల పొందే మోక్షమే కేతు. ఏదైతే మోక్షం ఉంటుందో అదే కేతు. ఇవన్నీ చేసేది అంతే కదా, కృతజ్ఞతను ఆవిష్కరిస్తూ ఆయన వైపుకి మనం పయనిస్తున్నాం అంటే మోక్షానికే కదా, మోక్షానికే కేతు. ఇంకా పంచభూతాలతో ఎలాగ అనుసంధానము అని అంటే, అయితే ప్రమిదపు మట్టి భూమి, భూమి అందుకే భూమితో అనుసంధానం అయ్యాం. అలాగే నెయ్యిని నీరుగా తీసుకుంటాం మనం మరిగించేది, అలాగే అగ్ని జ్వాల నిప్పుగా తీసుకుంటాం మనం, అలాగే దీపం వెలగడానికి కారణమైన ఆక్సిజన్ గాలిగా తీసుకుంటున్నాం. అవును, లేకపోతే వెలగదు కదా, వెలగదు కదా, మరి దానికి ఎవరు, వాయువే కదా, అదే గాలి.
అలాగే దీపపు కాంతిని ప్రసరింపజేసేది ఆకాశంగా తీసుకుంటాం. ఇలాగా ఇక్కడ ఆకాశము, నీరు, నిప్పు, భూమి, అగ్ని, పంచభూతాలు కూడా వచ్చాయి. అందుకే ఒక దీపం వెలిగిస్తే చాలు, ఆ దీపం కూడా ఎలా వెలిగించాలో చాలా మందికి తెలియదు. పద్మిని ఏక ఒత్తు అనుకుంటారు, రెండు ఒత్తులు వెయ్యాలి, రెండు దీపపు కుందులే పెట్టాలి, ఇత్తడివైనా అవ్వచ్చు వెండివైనా అవ్వచ్చు. మట్టి రెండు రెండు పెట్టాలి. ఓకే, ఒకవేళ రెండు మట్టి ప్రమిదలు పెట్టుకుంటానన్నా రెండు మట్టి ప్రమిదలు పెట్టుకోండి, లేదా మీరు దీపపు కుందులు పెట్టుకుంటానంటే పెట్టుకోండి, అప్పుడప్పుడు మట్టి ప్రమిద పెట్టుకోండి. ఏదైనా ఒక సంకల్పం చేసుకుంటున్నారు అప్పుడు మట్టి ప్రమిద పెట్టుకోండి. నా ఇవి ఉంటాయి కదా, నవరాత్రులు ఉంటాయి, అలాగే ఏదైనా విశేషమైన రోజు ఉంటుంది, ఏకాదశి అవ్వచ్చు, పౌర్ణమి అవ్వచ్చు, అలాంటప్పుడు పెట్టుకోండి మట్టి ప్రమిద. అలా రెండు ఒత్తులు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, లేదా ఒకటే దీపపు కుందు పెడితే మూడు ఒత్తులు వేసుకోవాలి, రెండు రెండు దీపపు కుందులు పెడితే రెండు రెండు ఒత్తులు వేసుకోవాలి. అయితే చాలా మందికి అపోహలు, ఎలాగా మాకు దీపం ఇదైపోతే ఎలా, అలాంటిది ఏమీ ఉండదు. దీపం బాగా మొత్తం ఒత్తంతా మాడిపోతుంది, ఘృతం అయిపోతుంది అని అంటే చాలా భయపడిపోతుంటారు, చాలా భయపడిపోతుంటారు. అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మనకు ఉండేటువంటి దోషాలని స్వామి తొలగిస్తారు, ఇంకా మీకు మంచే జరుగుతుంది. కానీ మొత్తం తీసుకుంది ప్రకృతి, ప్రకృతి చెడు ఏమీ జరగదు. అది ఇది చాలా మంది భయపడుతుంది. అయితే ఈ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు, అంటే మొత్తం ఒత్తి కాలిపోతే ఏంటి దానికి సూచకం అని మాట్లాడినప్పుడు కొన్ని కమెంట్స్ నేను అబ్జర్వ్ చేశా. ఇలా ఒత్తి కాలిపోవటం మొదలెట్టిన తర్వాత మా ఇంట్లో చనిపోయారు అని చెప్పి, అరే దీన్ని ఇట్లా లింక్ చేసుకున్నారా, చనిపోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కదా, ఎవరు శాశ్వతంగా ఉండిపోరు కదా, సో బాధ అనిపించింది. అసలు దానికి దీనికి సంబంధం లేదు. అలాంటి అవసరములు భ్రమలు తొలగించుకోవాలి. ఎప్పుడైతే అలా అవుతుందో మీకు, వెంటనే ఇంకొక ఒత్తు మీరు పక్క నుంచి వేసుకోవచ్చు. మళ్ళీ ఆ వెలుగు ఇస్తూ ఉంటాడు భగవంతుడు. ఏం చెప్పాడు, ఎప్పుడు నేను జ్యోతి రూపంలోనే ఉంటాను, వెలుగుని ప్రసరిస్తూనే ఉంటాను. నీకు ఆ ఒత్తు అనేది కాలుతుందంటే నీ కర్మలు అందులో కాలుతున్నాయనే అర్థము అని స్వామి చాలా వివరంగా చెప్పారు. అలా ఆ దీపాన్ని కూడా మీరు ఎలాగ, దాన్ని కూడా పూజించాలి. మీరు చక్కగా గంధం పెట్టండి, కుంకుమ పెట్టండి, అక్షింతలు వేయండి, దీపం జ్యోతి పరబ్రహ్మం అని దండం పెట్టుకోండి, అలాగా ఆ స్తోత్రం చదువుకోండి చక్కగా. ప్రతిరోజు కూడా ఉంటుంది, ప్రతిరోజు కూడా పొద్దున్న సాయంత్రం కూడా దీపారాధన చేసే అలవాటు చేసుకోవటం అనేది ఎట్లాంటి పరిస్థితికి దారితీస్తుంది అనుకోవచ్చు? చాలా శుభ పరిమాణాలు ఇస్తుంది. సంధ్యాదీపం ఇంకా మంచిదని చెప్తున్నాం మన శాస్త్రం కానీ సనాతన ధర్మం కానీ. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నెరవేరాలి అనుకుంటే నువ్వు కంటిన్యూస్ గా ఉదయం సాయంత్రం దీపం పెట్టి చూడండి ఇంట్లో, తప్పకుండా అది జరిగి తీరుతుంది. మార్పు అనేది ఉంటుంది లైఫ్, తప్పకుండా మార్పు అనేది ఉంటుంది. ఇది కూడా ఒక ప్రాక్టీస్ కదా పద్మిని. ఎంతమంది వెలిగిస్తున్నారు ఉదయం పూట దీపం వెలిగించడానికే టైం లేని రోజులు ఇవి. అలా ఉదయం సాయంత్రం వెలిగించి దాని యొక్క రిజల్ట్ పొంది మీరు చెప్పాలి మాకు, దీపం వల్ల మాకు ఇది జరిగింది అని. దీపంలోని అంత శక్తి ఉంటుంది, అంత వెలుగుని ప్రసరిస్తుంది, అంత శక్తి ఉంటుంది, అంత కాంతి ఉంటుంది. నీ జీవితంలో వెలుగులు నింపేది కూడా ఆ దీపమే. ఖచ్చితంగా. అయితే సాయంత్రం పెట్టినప్పుడు వేరే కుందులు పెట్టాలి కదా, ఫ్రెష్వే పెట్టేస్తాం? లేదు, ఫ్రెష్వే పెట్టాలి, ఫ్రెష్వే తోమినవే పెట్టాలి. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అక్కడ శుభ్రం లేకుండా మాత్రం దీపారాధన చేయకూడదు. ప్రతిరోజు నువ్వు స్నానం ఎలా చేస్తావో అలాగే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.